గత నెల రోజులుగా రైతులకు సాగుకు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో గత నెల 17వ తేదీన కేఎల్ఐ పంప్ హౌస్ లోకి నీరు చేరడంతో నీటిని విడుదల చేసే మోటార్లు నీట మునిగాయని రైతులకు సాగుకు చేయడానికి ఇబ్బందిగా ఉందని స్థానిక ఎమ్మెల్యే వీలైనంత త్వరగా మోటార్లను బాగు చేయించి రైతులకు ఇబ్బంది లేకుండా సాగుకు నీరు అందిస్తామని హామీ ఇచ్చినా కూడా నీటికి కూడా రైతులకు కావాల్సిన సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేశారు. దాదాపు నెల రోజులు గడిచినా కూడా అధికార యంత్రాంగం గాని ప్రజా ప్రతినిధులు గాని రైతుల పట్ల కనీస బాధ్యతగా వ్యవహరించడం లేదని వీలైనంత త్వరగా కేఎల్ఎం పోర్టర్లను బాగు చేయించి రైతులకు సాగునీరు అందించాలని లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు డీజే ప్రమోద్, ఉపాధ్యక్షులు మోజర్ల గోపాల్, కార్యదర్శి సయ్యద్ బాబా శీలం వెంకటేష్, సీనియర్ నాయకులు ఆది వసంత్ కుమార్, తాహిర్ సాయి తదితరులు పాల్గొన్నారు. రైతులకు వెంటనే నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలి.